మనకి ఎక్కువ సీట్లు లేవు కాబట్టి మనం 24తో సరిపెట్టుకున్నాం అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాట బాగానే ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 2014లో తెలంగాణలో దాదాపు 40 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణలో 2014 నాటికి, అంటే 14కి ముందు? 2 సీట్లు ఏమున్నాయి తెలంగాణలో, ఒకటి దాదాపు 2 తెలంగాణలోనే అనుకుంటుంది. అప్పుడు భారతీయ జనతా పార్టీకి 45 దాకా ఇచ్చారు కదా. భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇచ్చారు. లేదు, 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు కదా. అప్పుడు టీఆర్ఎస్కి ఎన్ని ఉన్నాయని సీట్లు? 119 సీట్లు 45 టీఆర్ఎస్కి ఇచ్చారు ఆ రోజు. అలాగే తర్వాత చూస్తే 2014లో బీజేపీ 15 అసెంబ్లీ 5 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరోవైపు 2009లోనే కమ్యూనిస్టులకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఇచ్చారు? 32 అసెంబ్లీ సీట్లు. అప్పుడు అసలు కమ్యూనిస్టులకి సీట్లు ఎక్కడ ఉన్నాయని, అంటే మనం బార్గెనింగ్ చేసే కెపాసిటీ తెలియాలి. చంద్రబాబు ఏం మాట్లాడినా లోక్ కళ్యాణం కోసం, లేదంటే బాబు అనేటువంటి ఆయన అద్భుతమైనటువంటి శక్తి అని ఫీల్ అయ్యి వెళ్ళి కూర్చుంటే ఆయన ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. అదే పవన్ కళ్యాణ్లోని అమాయకత్వమా, లేకపోతే తెలిసి మాట్లాడే జానతనమా అన్నదే తెలియాలి.